నమస్తే అండి. ఇప్పుడు చాలా అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ అని నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ స్టేట్ చూసుకున్నా కానీ ఇదే నడుస్తూ ఉంటుంది, చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎటువంటి శిక్ష ఉంటుంది? ఇప్పుడు మనము వివాహ వ్యవస్థ అనేది రోజు రోజుకు పతనం అవుతూ ఉంటుంది, మనం చూస్తున్నాం. ఇప్పుడు భార్యకు తెలియకుండా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, భార్యకు తెలియకుండా భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇలాంటి శిక్ష ఉంటాయి. ఇప్పుడు భార్య ఉండంగానే ఇంకొక ఆమెను తెచ్చిపెట్టుకోవడం అంటే బయట ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకోవడం, అది భార్య దృష్టికి రావడం, క్వశ్చన్ చేయడం. అంటే ఇంతకుముందు కోర్టు ప్రకారం అడల్టరీ కిందకి వచ్చేది సెక్షన్ 497. ఇప్పుడు కొత్తగా వచ్చిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. అంటే పర్టికులర్గా ఆ సెక్షన్ ఉద్దేశించి శిక్షలు అనేవి తీసివేయడం జరిగింది. దానికి అంటే ఒక కేసు దృష్ట్యా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చి ఈ సెక్షన్ని మాత్రం స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. పర్టికులర్గా శిక్ష అనేది అయితే దీని ప్రకారం అయితే పడదు, కానీ ఒకవేళ భర్త ఇంకొక అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే భార్య దాని ఎవిడెన్స్ సేకరించగలగాలి. అంటే అతను ఈమె దృష్టికి వచ్చిన తర్వాత ఆమె వెళ్ళి దాన్ని వీడియో రికార్డ్ చేయడమా, లేకపోతే మీడియా వాళ్ళని పిలిచి తీసుకొని వెళ్ళి అక్కడ రికార్డ్ చేసి అందరి దృష్టికి తీసుకురావడం ఆ విషయాన్ని, అంటే పర్టికులర్గా అతనికి ఇంకొక అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది అన్న విషయాన్ని ఖచ్చితంగా ఒక సాక్ష్యం రూపంలో తీసుకురావాలి. ఎందుకంటే కోర్టు అనేది సాక్ష్యం లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో చెల్లదు. దీనికి పర్టికులర్గా శిక్ష పడకపోవచ్చు, కానీ దీన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఆ భర్తతో ఈ విడాకులకు కోర్టులో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికి విడాకులకు వేసుకోవచ్చు, గృహహింస వేసుకోవచ్చు, ఈమె మళ్ళీ మెయింటెనెన్స్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఈ యొక్క అంశాన్ని తీసుకొని విడాకులు తొందరగా వస్తాయి. ఎందుకంటే ఈమె ఉండే ప్లేస్లో ఇంకొక ఆమెను తీసుకొని వచ్చింది, అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనే ఆరోపణ ఈమె నిరూపించగలిగితే తొందరగా విడాకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈమె ఈమెకు మెయింటెనెన్స్ వేసుకుంటే అతను తప్పకుండా మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య మనం చూస్తున్నాము, ఇంతకుముందు కల్చర్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది. అండ్ ఆఫీసులలో కావచ్చు, బయట జాబ్ చేసే దగ్గర ఎక్కడ చూసినా కూడా అంటే చాలా కామన్ అయిపోయింది వివాహేతర సంబంధం అనేది. అది ఎట్లా అవుతుందంటే, అంటే వీళ్ళ దృష్టికి వచ్చే వరకు తెలియదు. భార్యలు ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళ జాబ్ వీళ్ళు, వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళకు డివైడ్ అయిపోయింది. బిజీ బిజీ లైఫ్ అయిపోయేసరికి ఎవరితో ఎవరు టైం స్పెండ్ చేయట్లేదు, మాట్లాడుకోవడం కూడా లేదు. ఉన్న కొంచెంసేపు మళ్ళీ ఎవరి మొబైల్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరో ఒకరు తిన్నావా ఉన్నావా అని పలకరిస్తే చాలా ఎక్కువ అనుకుంటున్నారు, అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆ దాన్నే ఆ మాయనే గ్రేట్ అని అనుకుంటున్నారు, అనుకుని వాళ్ళ మాయలో పడిపోతున్నారు. తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేస్తారు, వాళ్ళకి ప్రాపర్టీలో షేర్ ఇవ్వడం కానీ ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా, ఇప్పుడు కోర్టు ప్రకారం వాళ్ళకు ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళను కూడా లీగల్గానే తీసుకోవడం జరుగుతుంది. ప్రాపర్టీలో వాళ్ళకు షేర్ ఉంటుంది, లెజిటిమేట్ చెల్లనే అవుతారు వాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఏం తప్పు చేయరు కాబట్టి పిల్లలని తక్కువ చేయడం అట్లా ఏమి ఉండదు, వాళ్ళు పిల్లలు కూడా లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు. దీని దృష్టిలో అయితే భార్య ఇక్కడ ఇక్కడ మెయిన్ రోల్ పోషించాల్సింది. ఆరోపణ చేసేది ఎవరు? భార్య. భర్తకు వివాహేతర సంబంధం ఉంది అని భార్య ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఆ భార్య సాక్ష్యాలు ఖచ్చితంగా సేకరించగలిగితే వాళ్ళ కాల్ రికార్డ్స్, వాళ్ళది ఏమన్నా వీడియో చాట్స్ కానీ, వాళ్ళ కాల్ రికార్డ్స్ కానీ, డైరెక్ట్గా వాళ్ళు ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు కానీ, ఈమె డైరెక్ట్ వెళ్ళి పట్టుకోవడం కానీ, లేదా మీడియా సమక్షం మీడియాని తీసుకెళ్ళి ఇంకా కొందరిని తీసుకెళ్ళి అట్లా పట్టుకోవడం కానీ, కొట్టడం అట్లయితే చేయొద్దు. సరే కోపంలో ఎవరైనా కొడతారు, మనం చాలా విషయాలలో కూడా చూస్తుంటాం, తీసుకెళ్ళి రెడీ అండ్ ఇంకా పట్టుకున్న భార్య అని చెప్పేసి, అట్లాంటి ఏ రికార్డింగ్ ఉన్నా కూడా అది చెల్లుబాటు అవుతుంది. దాని ద్వారా వాళ్ళకి విడాకులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.